ఏంట్రా అలా ఉన్నావు? సరే కానీ చెల్లి పెళ్ళి ఒకే అయినట్టేనా? నమస్తే, రండి కూర్చోండి. మా పెద్దన్నయ్య అండి. నమస్కారం. మా ఆవిడ. హలో. పరిచయాల తర్వాత ముందు అమ్మాయిని పిలిపిస్తే చూసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే, అమ్మాయిని తీసురా. నీ పేరేంటమ్మా? జానకి అండి. ఏ, మీ అమ్మాయికి మాటలు రావా? ఇంతకీ నీకేమన్నా వంట వచ్చా? ఈ కాలం పిల్లలకి వంట కూడా వచ్చా? అవన్నీ తర్వాత, ముందు కర్ణం గురించి మాట్లాడండి. ముందు అబ్బాయికి మా అమ్మాయిని నచ్చనివ్వండి. మనం మనం మాట్లాడుకుంటే వాళ్ళకి నచ్చేదేంటి? అమ్మాయితో కొంచెం మాట్లాడాలి. మా అబ్బాయి మీ అమ్మాయితో మాట్లాడాలట? చీర కట్టుకొని రమ్మనండి. చీరకి పెళ్ళికి సంబంధం ఏంటండి? ఇప్పుడే ఇన్ని క్వశ్చన్స్ చేస్తే రేపు పెళ్ళయ్యాక మా ఓడు ఎలా భరిస్తాడో ఏమో. సరే, తొందరగా వెళ్ళి రమ్మా, టైం అవుతుంది. మా అబ్బాయి అండి. నమస్తే. బాబేం చేస్తుంటాడో? బీటెక్ అయిపోయిందండి, జాబ్ ట్రైల్స్లో ఉన్నాను. పెళ్ళయిందా? ఇంకా కాలేదు, సంబంధాలు చూస్తున్నాం. ఇంకే చేసేసేయండి. ఏ, మీ పిల్ల ఎవరైనా ఉన్నారా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను. నువ్వేమైనా అడుగుదాం అనుకుంటున్నావా? లేదండి. కానీ నిన్ను అడగాలి. అసలే నాకు చాలా బ్రాడ్ మైండెడ్. పర్లేదు, అడగండి. బాయ్ ఫ్రెండ్స్ ఏమైనా? లేరండి. ఇప్పుడు లేరా, అసలు లేరా? స్టడీ మొత్తం సిటీలో ఉంటగా ఉండే ఉంటారులే. జాబ్ అంటగా పబ్బులు పార్టీలు గిట్లా అలవాటుందా? అలాంటివేం లేవండి. ఈ మధ్య లవ్ రిలేషన్షిప్ ఏమీ లేకపోయినా చాలామంది అమ్మాయిలు ఒరిజినిటీ కోల్పోతున్నారు. ఇంతకీ నువ్వు ఒరిజినేనా? మరి ఇలా ఉన్నారేంటి? ఇంత జరిగా కూడా చెల్లేం చెప్పిందో తెలుసా? అబ్బాయి నీకు నచ్చాడమ్మా? మీ ఇష్టం నాన్న. స్టడీ మొత్తం సిటీలో ఉంటగా ఉండే ఉంటారులే. అబ్బాయి నచ్చితే ఉంది, కారణం కుదరకపోతే క్యాన్సలే కదా. ప్లీజ్ వెళ్ళండి. ఛా, ఈ పెళ్లి చూపులనే కాన్సెప్టే చెత్త కాన్సెప్ట్. ఒక్కసారి పెళ్లి చూపులకి వచ్చి వెళ్ళిపోయారు, దానికే నువ్వు ఇంతగా ఫీల్ అవుతున్నావు? చాలా మంది అమ్మాయిలు లవ్ జోలికి పోకుండా తన పేరెంట్స్ కోసం అన్ని వదిలేసి పెళ్లి చూపుల్లో కూర్చుంటున్నారు. అయినా కానీ అమ్మాయి ఎంత బాగున్నా కానీ 1 రూపాయి కట్నం తక్కువయ్యి పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతున్నారు. ఈ పెళ్లి చూపులు అనేదే
ఒక ఇంటర్వ్యూలో అయిపోయింది, లాస్ట్కి రిజెక్టెడ్. చూసి నీకే ఇలా ఉంటే ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించడం. పైనుంచి కిందకి చూస్తుంటే ప్రాణం పోతున్నట్టుంటుంది. ఒకటి అడుగుతా, చెప్తావారా? ఇంత ఆలోచించేవాడివి, నీ లవ్ విషయంలో ఎందుకురా ఇలా ఆలోచించలేకపోయావు?